నాన్న కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఈరోజున జనసేన పార్టీకి మా తోటి కానిస్టేబుల్ కొడుకు మా వినోద్ రెడ్డిని అభ్యర్థిగా పెడుతున్నాం. ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీకి ఒక కానిస్టేబుల్ కొడుకుని అభ్యర్థిగా పెట్టాం మన నెల్లూరు అర్బన్కి. వినోద్ మాట నాకు చెప్పింది, మాట్లాడుతూ ఉంటే మన డ్రైనేజ్ వ్యవస్థ ఎలా అయిపోయింది, అడ్డగోలుగా దోచేస్తుంటే దాని మీద పోరాటం చేసి దాని మీద ఆవేదన వెళ్ళగక్కిన వ్యక్తి. ఎంతసేపు రాజకీయం అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కేవీ సుబ్బారెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుసు, ఆనం వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసు, ఆనం వివేకానందరెడ్డి గారు, అన్ని కుటుంబాలు రెండు కుటుంబాల మధ్య సంతోషం ఏం కాదంట్లా. కానీ సమస్యలు తీరినప్పుడు, రాజకీయం రెండు కుటుంబాల మధ్యలోనే ఉన్నప్పుడు ఒక కొత్త తరానికి అవసరం అవుతుంది, కొత్త రక్తం రావాల్సిన అవసరం అవుతుంది. నెల్లూరు రూరల్కి ఎక్కడెక్కడికో మేము ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటారు, నేను ముఖ్యమంత్రి అయితే మీకు అన్నీ చేస్తానంటాను. కానీ ఒక నవ యువకుడు మనుక్రాంత్ రెడ్డి, నేనేం అవ్వక్కర్లా, ఏమి నేను ఎమ్మెల్యే అయితే తెస్తానని చెప్పట్లా, ఐటీ పరిశ్రమను తెచ్చి తన కంపెనీని స్థాపించి నేను మీకు అండగా నిలబడగలను చెప్తున్నాను. నిజమైన నాయకులు నేను మీకు, నన్ను మీరు ఏదైనా చేయండి నేను మీకు ఏదో చేస్తాననేవాడు కాదు, నా సర్వస్వం మీకు ధారపోస్తాను, మీరు నేను మీకోసం వచ్చేవాడు నాయకుడు. నాకు అలాంటి బలమైన నాయకులు మనుక్రాంత్ రెడ్డి కానీ వినోద్ కానీ. అలాగే నేను నిజంగా యువత మార్పు కోరుకుంటుంది. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లా, తెలుగుదేశం నాయకులకి అర్థం కావట్లా, నేను మీకు ఈరోజున మాట ఇస్తున్నాను. నేను నడిచిన గడ్డ మీద, నేను నా రాజకీయ భావాలని తీర్చిదిద్దిన గడ్డ నుంచి చెప్తా ఉన్నాను. నా స్నేహితులు, నా హితులు, నా చదువుకున్న వాళ్ళు, నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు నడుము సాక్షిగా చెప్తున్నాను. నేను మీకు అండగా నిలబడతాను. మీకు సింహపురి కాలేజీని విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంటే ఒక్క మాట నా దృష్టికి వస్తే దాన్ని ఒక ప్రశ్న, ఒక చిన్న ప్రెస్ స్టేట్మెంట్ తోటి వాళ్ళకి న్యాయం జరిగేలా చేశాం. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గం నుంచి ప్రతిసారి మార్చుకుంటూ ఉండే గంటా శ్రీనివాస గారిని నిలబెట్టి పని చేయించామని ఇక్కడ కూర్చోబెట్టి. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిలాగా, జగన్మోహన్ రెడ్డి గారు మన సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళారనుకోండి, ఏమంటాడు ఆయన, నన్ను ముఖ్యమంత్రి చేయండి అమ్మా అప్పుడు చేస్తానంటాడు. మనం అలాగే చేయకపోతే రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, ఆపేస్తాం, వ్యవస్థను ఆపేస్తాం. ఇలా మనం హక్కుల కోసం పోరాడకపోతే మనకి ఎవరు చేయరు. నాకు ఈరోజున రాజకీయం అంటే బెట్టింగ్ అయిపోయింది. బెట్టింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే కొద్ది రోజుల తర్వాత ఈ జెండా ఇలా రెపరెపలాడుతూ ఇటు తిరిగితే దాని మీద కూడా బెట్టింగ్ కాసే రోజులు వచ్చేస్తున్నాయి. అర్థం కావట్లా, మీరు ఎమ్మెల్యేలా బెట్టింగ్ మాస్టర్లాయా మీరందరూ? మీరు జూదం ఆడే కాడికి వెళ్ళి జూదం వెళ్ళి పేకాడ క్లబ్స్లో కూర్చొని జూదం ఆడుకోండి, వెళ్ళి బెట్టింగ్ క్లబ్స్లో జూదాలు ఆడుకోండి. మీకెందుకే ఆ చట్టసభలు? మీకు మీరు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు సిఐలను చొక్కాలు పట్టుకుంటున్నారే, పోలీసు వాళ్ళని చొక్కాలు పట్టుకుంటున్నారే, రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే ఏమైనా బతకనిస్తారా మీరు? అరే నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, మా నాన్న ఒంటి చొక్కా మీద మీరు పట్టుకుంటే మా కోపాలు రావా? మీరా ప్రజాప్రతినిధులు? మీరా ఇచ్చేది మర్యాద?
మీ నాయకులేమో పులివెందులో మటలు జరుగుతాయి దాన్ని ఏమో పట్టించుకోరు, మీరేమో ఇక్కడ సీఐల మీద దాడులు చేస్తారు. అరే మీరు ప్రజాప్రతినిధులు నేర్చుకోండి ఎలా మాట్లాడాలి, బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకోండి. అరే పుచ్చలపల్లి సుందరయ్య తిరిగిన నేల ఇది, ఏం మాట్లాడతారు మీరు? రాజకీయం మారాలి. రాజకీయం కొన్ని కుటుంబాల మధ్యలో ఉంటే కాదు, కొత్త తరం రావాలి. మన మనుక్రాంత్ రెడ్డిని కానీ, మన వినోద్ రెడ్డి గారిని కానీ, మా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను మనం మన వాళ్ళందరి కోసం కష్టపడి పనిచేద్దాం. భుజం మీద నేను ఈ కుటుంబం ఈ రెండు ఇప్పుడు దాకా మన ఎమ్మెల్యే కుటుంబాలను భుజాల మీద ఎక్కించుకున్నాం, మిమ్మల్ని మేము భుజాల మీద ఎక్కించుకుంటాం. మీ కష్టాలని తీర్చడానికి మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకుంటాం. మా ఆడపడుచులు ఉన్నారు అక్కడ ఎండల్లో కరిగిపోయాను, మలమలం మాడిపోతున్నారు. ఉపశమనం, క్షమించాలి. లేదు మీరు ఎండలో మాడిపోతాను, నాకెందుకు బాబు. ఇప్పుడు మాడపడుచులతో ముందుగా మాట్లాడతాను. మాడపడుచులు ఒక నిమిషం, ఒక నిమిషం. మాడపడుచులు, అమ్మ నేను మీకు చేయగలిగేది మీకు రేషన్ను ఇవన్నీ మంచి బియ్యం ఇవ్వట్లేదు. నేను ముఖ్యమంత్రి అవ్వగానే ముందుగా మా ఆడపడుచులకి చేయగలిగేది బలమైన రెండు పనులు. మీరు గ్యాస్ సిలిండర్ కొనుక్కోవద్దమ్మా, మీకు సంవత్సరానికి ఎక్కువ మంది సంఖ్యాబలం ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు, మీకు ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా నేను అందజేస్తానమ్మా ప్రభుత్వం రాగానే. అలాగే వాళ్ళు రేషన్లో ఇచ్చే బియ్యం మీరెందుకమ్మా క్యూలలో మీరెందుకు ఇబ్బంది పడటం? ఆ ఇచ్చిన బియ్యం మొత్తం పురుగులు, తినలేని బియ్యం. తెలుగుదేశం నాయకులకి పనికొచ్చే బియ్యం తప్ప మనల్ని తినడానికి పనికొచ్చే బియ్యం కాదు. ఆ బియ్యాలు ఏం చేస్తారమ్మా తెలుగుదేశం నాయకులు? కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదేదో బీర్ చేస్తారంట, ఆ బీర్ కంపెనీలకి, బ్రూవరీస్కి, లేదంటే ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అవన్నీ ఎందుకని చెప్పి మీకు 2500 రూపాయలు కనీసం ఒక మినిమం ఒక 4-5 ఉన్న కుటుంబ సభ్యులు ఉంటే 2500, అంతకుమించి ఎక్కువ మంది ఉంటే మీకు దాదాపు 3500 రూపాయలు మీకు మీ బ్యాంక్ అకౌంట్లో, మా ఆడపడుచుల అకౌంట్లో మేము జమ చేస్తానమ్మా మీకోసం.